ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్నేహిత దుబాయ్లోకి అడుగుపెట్టగానే ఒకప్పుడు ఇది ఎడారా అని ఆశ్చర్యపోకుండా ఉండలేము నేను చూసిన కొన్ని ప్రదేశాల గురించి చెప్పే ముందు దుబాయ్ గురించి కొంత తెలుసుకుందాం ఒకప్పుడు కనీసం తాగడానికి నీరు కూడా లేని ఒక ఎడారి ప్రాంతంలో కొందరు సముద్రంలో చేపలు పట్టుకొని జీవిస్తే మరికొందరు ముత్యాల వ్యాపారంతో జీవనం గడిపారు అతి పేద దేశంగా ఉన్న దుబాయ్ నేడు బంగారంతోనే భవనాలు నిర్మించి బంగారు కార్లనే వాడే స్థాయిలో ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఇదొక ఇసుక ఎడారి పర్షియన్ గల్ఫ్ సముద్రం తీరం ఇంబడి ఉన్న ఈ దుబాయ్ని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్మక్టమ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన తెలివితేటలతోనూ ముందు చూపుతో దుబాయ్ చరిత్రని మార్చేశారు మేధావులకు ఈ క్షణం ఎలా ఉపయోగించుకున్నామా అన్న దానిపైనే భవిష్యత్తు ఫలితాలు ఉంటాయంటారు ఆలోచన అనేది బలంగా తన్నుకొచ్చినప్పుడు దానిని కార్యరూపంలో పెడితే ఏదైనా సాధించవచ్చు అనేందుకు ఇటువంటి విషనరీ లీడర్స్ని ఉదాహరణగా తీసుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దుబాయ్లో ఆయిల్ నిల్వలు ఉన్నట్టు కనుగొన్నారు తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తూ ఆ వచ్చిన ఆదాయంతో సిటీని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముందుగా టూరిజం ట్రేడింగ్ మీద దృష్టి పెట్టారు పర్యాటకులను ఆకర్షించే విధంగా విభిన్నమైన రీతిలో బిల్డింగ్స్ కట్టించాలనుకున్నారు అప్పటికే ఉన్న పోర్ట్ను మ్యాన్ పవర్తో పెద్ద ప్యాసింజర్ హార్బర్గా రూపుదిద్దారు ఎక్కడైతే షిప్స్ను డక్ చేసి సేఫ్గా లాక్ చేస్తారో వాటిని హార్బర్స్ అంటారు పోర్ట్స్ అనేవి కమర్షియల్ పర్పస్ అంటే లోడింగ్ అండ్ అన్లోడింగ్ లాంటివి జరుగుతాయి ఒక్క పోర్ట్లో ఎన్ని హార్బర్స్ అయినా ఉండొచ్చు దుబాయ్లో ముప్పై ఐదు కిలోమీటర్లు ఉన్న జేబీ ఆలీ పోర్ట్ వరల్డ్స్ నైన్త్ బిజియెస్ట్ పోర్ట్గా గుర్తింపు పొందింది దుబాయ్ ఫ్యూచర్ను ముందుగానే ఊహించిన పాలకులు సెవెన్ ఎమిరేట్స్ అయిన దుబాయ్ అబుదాబీ షార్జా అలైన్ రాసల్ కామా ఫుజైరా ఉమ్ అల్ క్వాయిన్ కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమిగా ఏర్పడ్డాయి వీటన్నిటికీ అబుదాబీ రాజధాని ఇక్కడే పుట్టి పెరిగిన లోకల్ షేక్స్ని ఎమిరేట్స్ అంటారు వీరు బహుకొద్ది మందే ఉంటారు మిగతా వారంతా పనుల కోసం ఇతర దేశాల నుండి వచ్చిన వారే వారిలోనూ భారతీయులే అధికంగా ఉన్నారు టూరిస్టులను ఆకర్షించడానికి దుబాయ్ రాజు ప్రపంచంలోని మేధావులతో సంప్రదించి ఇసుకలోని నీటిని బయటకు తీసి ఆకాశాన్ని అంటినట్టుండే అతి సుందరమైన వినూత్నమైన బిల్డింగ్స్ని కట్టించారు ప్రపంచంలోనే టాలెస్ట్ టవర్ అయిన ఖలీఫాను నూట అరవై నాలుగు అంతస్తులతో ఏడు వేల రెండు వందల ఇరవై రెండు ఫీట్ ఎత్తుతో అద్భుతంగా నిర్మించారు ఒక లూస్ సాయిల్లో నూట తొంభై రెండు స్టీల్ ప్యాల్స్ను నూట యాభై మీటర్ల భూమిలోకి దించి ఈ భవనం నిర్మించబడింది అంటే మొత్తం బిల్డింగ్ ఈ స్టీల్ ప్యాల్స్ మీదే ఉంది ఈ బిల్డింగ్ డిజైనర్ అమెరికన్ ఆర్కిటెక్ట్ అడ్రయిన్ స్మిత్ అండ్ గార్డెన్ గిల్ బూజ్ ఖలీఫా ముందు భాగంలో ఇరవై నాలుగు వేల రిఫ్లెక్టెడ్ గ్లాస్ ప్యానెల్స్ అమర్చారు ఈ బిల్డింగ్కు మొత్తం పద్నాలుగు వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి దీనిలోనికి పర్యాటకులను మొత్తం నూట నలభై ఎనిమిది అంతస్తుల వరకు అలో చేస్తారు దీనిలో టాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ లిఫ్ట్స్ హైయెస్ట్ రెస్టారెంట్ మున్నగున్నవి ఉన్నాయి టవర్ నుండి దుబాయ్ షార్జా మొత్తం కనిపిస్తాయి టెలిస్కోప్స్ ద్వారా తొంభై నాలుగు మైల్స్ వరకు చూడవచ్చు ఈవినింగ్ ఎనిమిది గంటలకు వేసే లేజర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టవర్ కింద నుండి పైదాకా లక్షల్లో ఎల్ఈడి లైట్స్ ఒక ఫ్రేమ్లో అమర్చారు ఇదంతా ఒక సర్వర్కు అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ నుండి ఈవినింగ్ ఎనిమిది నుంచి ఆపరేట్ చేస్తారు వారు వేసే యాడ్స్ బయట అమర్చిన ఈ భారీ స్క్రీన్పై ప్లే అవుతాయి యాడ్స్ ప్లే అవుతున్నంతసేపు మ్యూజిక్తో పాటు లేజర్ షో వస్తుంది రెండవది దుబాయ్ మాల్ బూజ్ ఖాళీఫాను ఆనుకొనే దుబాయ్ మాల్ ఉంది సెకండ్ లార్జెస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్గా గుర్తింపొంది పన్నెండు వందల షాప్స్ వరకు ఉన్నాయి గ్రౌండ్లో పెద్ద ఎక్వారియం ఉంది ఈ మాల్లో ఒకేసారి ఇరవై వేల కార్లను పార్క్ చేసుకోవచ్చు ఈ మాల్ మొత్తం చూడాలంటే పూర్తిగా ఒక రోజు కేటాయించాలి మూడవది మ్యూజియం దుబాయ్ మ్యూజియాన్ని అక్కడ సాంప్రదాయ జీవన విధానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభించారు ఆల్ ఫహీద్ ఫోర్ట్ నుండి మ్యూజియం గ్యాలరీకి దారి ఉంది ఇది తప్పకుండా చూడవలసిన మ్యూజియం అక్కడే పెద్ద ప్రాంగణంలో ఎత్తైన సాంప్రదాయ పడవ ప్రదర్శనకు ఉంచారు రెండు వైపులా వరుసగా ఉన్న ఖర్జూర చెట్లతో విశాలమైన రోడ్లు ఎంతో అందంగా అద్దంలా మెరుస్తూ ఉంటాయి నాలుగోది ఫనాడో టోనిస్ డిజైన్ చేసిన దుబాయ్ ఫ్రేమ్ ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది నూట యాభై మీటర్ల ఎత్తు తొంభై మూడు మీటర్ల వెడల్పుతో కట్టబడింది దుబాయ్ ఫ్రేమ్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి అంశాలను పొందుపరిచారు అంటే ఒకప్పటి ప్రస్తుత తరంలో దుబాయ్ ఎలా ఉంది రాబోయే యాభై సంవత్సరాలలో సాధించబోయే ప్రగతిని గురించి విశేషాలను పొందపరిచారు ఒక్క నిమిషంలో ఎలివేట్ రైడ్ ద్వారా పైకి వెళ్ళవచ్చు ఫ్రేమ్ పిల్లర్స్ మధ్య భాగంలో ఇరవై ఐదు స్క్వేర్ మీటర్స్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్యానెల్తో ర్యాంప్ ఉంటుంది దాని మీద ఎంతమంది నడిచినా ఏమీ కాదు ఇది అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది తర్వాత ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిన షాంఘై టవర్ని గురించి తెలుసుకుందాం అమెరికన్ ఆర్కిటెక్చరల్ ఫామ్ గెన్స్లర్ వారితో డిజైన్ చేయబడిన ఈ బహుళ అంతస్తుల బిల్డింగ్స్ మెలుకలు తిరుగుతున్నట్టుగా ఆరు వందల ముప్పై రెండు మీటర్లతో నూట ఇరవై ఎనిమిది అంతస్తులతో నిర్మించబడింది ఈ బిల్డింగ్ని మల్టీపర్పస్గా ఉపయోగిస్తారు దీనిలో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎలివేటర్స్ అంటే ఒక సెకండ్కు ఇరవై మీటర్లు వెళ్ళగలిగే అతి వేగవంతమైన ఎలివేటర్స్ అమర్చారు అందులో కొన్ని ఫ్లోర్స్ కేవలం పార్కింగ్ కోసమే లిఫ్ట్స్ ఉంటాయి ఈ పార్కింగ్ ఫ్లోర్స్ దాటాకే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్న ఫ్లోర్స్ మొదలవుతాయి అపార్ట్మెంట్స్లో గార్బేజ్ షూట్స్ ఉంటాయి గార్బేజ్ కవర్స్ అందులో నుంచి పడేయాలి అవన్నీ ఒక పెద్ద గార్బేజ్ కంటైనర్లో పడతాయి ప్రతిరోజు ఉదయం జనాలు లేచే లోపే క్లియర్ చేస్తారు సో గార్బేజ్ కనిపించకుండా ఎప్పుడు క్లీన్గా ఉంటుంది దుబాయ్ అనేక షాపింగ్ హబ్లకు కూడా ప్రసిద్ధి అందులో ప్రధానంగా గోల్డెన్ సుక్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు మార్కెట్ డీరాలో ఉన్న ఈ బంగారు సూక్ దుబాయ్లో అత్యంత ప్రసిద్ధైన మరియు ఎక్కువగా పర్యాటకులు సందర్శించే ప్రదేశం హెవీ డిజైన్స్ కలిగిన ఆర్నమెంట్స్ ఓపెన్గా డిస్ప్లే పెడతారు ఏ షాప్కి సెక్యూరిటీ ఉండదు ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి తప్పు చేస్తే శిక్షలు భయంకరంగా ఉంటాయి కాబట్టి పోతాయనే భయం ఉండదు దుబాయ్లో కొన్ని ఏటీఎంల నుండి కూడా కార్డు ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు గోల్డ్ తర్వాత ప్రసిద్ధైంది దుబాయ్ స్పైస్ మార్కెట్ నాణ్యమైన వివిధ రకాల మూలికలు సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ మరియు రుచులకు ప్రసిద్ధి చెందిన దుబాయ్ స్పైస్ సూక్స్ ఉంటాయి ఇంకా దుబాయ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ వీడియో సెకండ్ పార్ట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ లోపల మీకు దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటో కామెంట్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది